హాయ్, అందరికీ నమస్కారం. నేను చిట్టి విజయ్ కుమార్, న్యాయవాదిని. నేను మీకు ఈరోజు ఫస్ట్, సెకండ్, థర్డ్ డిగ్రీ అంటే ఏంటో తెలియజేస్తాను. మీరు కనుక మొట్టమొదటిగా నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. చాలామందికి ఏంటంటే పోలీసు వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు అతని నుండి నిజాలు రాబట్టడానికి ఫస్ట్, సెకండ్, థర్డ్ డిగ్రీని ఉపయోగించి అతన్ని నానా విధాల హింసలకి గురి చేస్తారని చెప్పి అపోహపడుతుంటారు. ఆ విధంగా అనుకోవటం చాలా తప్పండి. ఎందుకంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ డిగ్రీ అంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన వ్యక్తిని హింసించి నిజాలు రాబట్టడం కాదండి. ఇప్పుడు పోలీసు వారు ఏ వ్యక్తి నుండినైనా ఫిర్యాదు తీసుకుంటే ఎవరైతే నేరం చేశారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయటాన్ని ఫస్ట్ డిగ్రీ అని అంటారు. ఇంకా ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది రాసిన తర్వాత ఏ ముద్దాయిని అంటే ఏ అక్యూజ్ని కూడా పోలీస్ స్టేషన్లో 24 గంటల ముంచి ఉంచకూడదు. అట్లా అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల లోపల కోర్టులో ప్రవేశపెట్టి అతన్ని కోర్టు ద్వారా జైలుకి పంపించడాన్ని సెకండ్ డిగ్రీ అని అంటారు. ఇంకా జైల్లో ఉన్న వ్యక్తిని హింసించకుండా పోలీసు వాళ్ళు తమ యొక్క మాటల చాతుర్యంతో నిజాలు రాబట్టడాన్ని థర్డ్ డిగ్రీ అంటారు. ఈ థర్డ్ డిగ్రీ అనేది చేసినప్పుడు పోలీసు వాళ్ళు తమ యొక్క మాటలతో కాకుండా, మాటల చాతుర్యంతో కాకుండా శారీరకంగా కనుక ఆ ముద్దాయిని, అక్యూజ్ని హింసించి గాయపరిచినట్టయితే ఆ అక్యూజ్డ్కి ఏంటంటే ఆ పోలీసు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నవాళ్ళైనా కూడా సరే అతన్ని సెక్షన్ 330 అండ్ సెక్షన్ 331 ఆఫ్ ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారము ఆ గ్రీవియస్ ఇంజూరీస్ జరిగినప్పుడు కోర్టు ద్వారా వారి మీద కేసు ఫైల్ చేయవచ్చు. కోర్టు వారు ఆ పోలీసు వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా అతన్ని జైలుకి పంపించే అధికారం ఉంటుంది కోర్టు వారికి. కాబట్టి ఏంటంటే పోలీసు వాళ్ళు తమ యొక్క మాటల చాతుర్యంతో నిజాన్నిజాలు రాబడతారని చెప్పి తలుస్తాను. నమస్తే.